हाय फ्रेंड्स अंदर की वेलकम टू माय यूट्यूब चैनल संतोष कुमार जॉब इन्फो। फ्रेंड्स आरबीआई ऑफिस अटेंडेंट एडमिट कार्ड्स अनेदी रिलीज अवडम जरिगिंदी। कमेंसमेंट ऑफ ऑल टिकट डाउनलोड 31/3/2021 या क्लोज ऑफ ऑल टिकट डाउनलोड వచ్చేసి 14/2021 వరకు ఉంది। फ्रेंड्स మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయండి। आरबीआई తో आरबीआई లో 10th క్లాస్ తోని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు అందరికి డౌన్లోడ్ చేసుకొని అడ్మిట్ కార్డ్ అనేది మనకు మెసేజ్ పంపించిల్లు। అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఆన్లైన్ లో ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నా ఫ్రెండ్స్। అది చూసి ఆల్ టికెట్ డౌన్లోడ్ అనేది చేసుకోండి। आरबीआई ఆఫీషియల్ వెబ్‌సైట్ లో మీకు లింక్ దొరకడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్। అందుకే నేను ఫ్రీ జాబ్ అలర్ట్ నుంచి కూడా ఈ లింక్ ఎట్లా మీకు ఈజీగా ఉంటది। ఫ్రీ జాబ్ అలర్ట్ ఓపెన్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కనిపిస్తది ఫ్రెండ్స్। మీరు ఈజీగా ఉండడానికి కోసం నేను ఫ్రీ జాబ్ అలర్ట్ అనే వెబ్‌సైట్ యూజ్ చేసి ఆ టికెట్ డౌన్లోడ్ అనేది చేస్తున్నా చూడండి। ముందుగా మనం గూగుల్ లో ఫ్రీ జాబ్ అలర్ట్ అని టైప్ చేయండి। చేసిన తర్వాత ఆఫీషియల్ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తారు, లెఫ్ట్ సైడ్ లో అడ్మిట్ కార్డ్స్ అని వచ్చే చూడండి। అడ్మిట్ కార్డ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది, అడ్మిట్ కార్డ్స్ అది క్లిక్ చేయాలన్నమాట। క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చుక్క కనిపిస్తుంది చూసిన ఆర్బీఐ అటెండెంట్ అని, అది ఓపెన్ చేసాక కిందకి వస్తే ఇక్కడ స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేస్తే కిందకి వస్తుంది, ఇక్కడ కింద ఉన్న అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, హిందీలో కావాలంటే హిందీలో టిక్ పెట్టేసి రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఇయర్ల రెండు డేటర్లే టైప్ చేయాలి ఫ్రెండ్స్। తర్వాత క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్। ఇది ఓపెన్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది। దీంతోపాటు కోవిడ్ ఫామ్ అనేది కూడా మనకు వస్తుంది ఫ్రెండ్స్, కోవిడ్ ఫామ్ ఖచ్చితంగా। ఆ ఫామ్ కూడా మీరు మూడు పేపర్లు ప్రింట్ వస్తుంది, మూడు పేపర్లు కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి। కోవిడ్ ఫామ్ అయితే కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోండి, కింద కోవిడ్ డిక్లరేషన్ అనేది వాళ్ళు అడగడం జరిగింది, కింద చూడండి మీకు అది కనిపిస్తుంది। ఓకే విషయం ఏంటంటే అప్పుడు అప్లై చేసినప్పుడు పెట్టిన ఫోటోనే దాన్ని పక్క పంట పేస్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూడండి। కోవిడ్ ఫామ్ కూడా ఖచ్చితంగా మీరు వెంటనే తీసుకెళ్ళండి, మూడు పేపర్లు కూడా ఇన్స్ట్రక్షన్తో సహా మూడు పేపర్లు కూడా మీరు ప్రింట్ తీసుకోండి, ఫోటో కంపల్సరీ పేస్ట్ చేయండి।